తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు అండగా నిలుస్తామని తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు మల్లెబోయిన అంజీ యాదవ్ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంజీ యాదవ్ విలేకరులతో మాట్లాడారు. కక్షపూరితంగానే ఒక బీసీ నాయకుడిపై భూ కబ్జా కేసులో ఇరికించి పొమ్మనలేక పొగపెట్టినట్లుగా ఉందని తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ నాయకుడిగా నిజాలను నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తి ఈటెల రాజేందర్ అని తనకు రాష్ట్రంలో పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక కొడుకును ముఖ్యమంత్రి పీఠం ఎక్కించేందుకు అవరోధంగా నిలుస్తున్న ఈటెల రాజేందర్ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయటం చాలా బాధాకరమన్నారు. జై తెలంగాణ పదాన్ని ఉచ్చరించడానికి ఇష్టపడని ఆనాడు తెలంగాణ ఉద్యమకారులపై దాడి చేసిన వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చి తన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నాడని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీకి ఉద్యమానికే కేటాయించినటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. ఈరోజు ఆయనపై ఆయన ఎదుగుదలపై కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చర్యలు చేపడతా ఉందో భూములను కబ్జా చేసిండని అసైన్డ్ భూములను ఆక్రమించిండని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉంది ప్రభుత్వం. మరి నిజంగా ఈటెల రాజేందర్ గారు ఆక్రమించి ఉంటే ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాలు చేసిండు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఆయన ప్రత్యక్షంగా ఫోన్లు చేసి నాకు డబ్బులు ఇవ్వాలి, ఇవ్వకుంటే ఖచ్చితంగా మీ వ్యాపారాలు సాగవని చెప్పి బెదిరించారు. అదేవిధంగా పల్లా రాజేశ్వరరెడ్డి తన అనురాగు యూనివర్సిటీలో కొన్ని భూములు ఆక్రమించి ఈ ఆక్రమణకు గురైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి అక్కడ ధర్నా చేసిన పరిస్థితి చూసినాం, రాష్ట్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసిన పరిస్థితి చూసినాం. అయినా సరే ఆయనపై ఎటువంటి చర్యలు లేవు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను అణగదొక్కాలని చెప్పి ఒక కుట్రపూరితమైన చర్య ఈరోజు ఈటెల రాజేందర్ గారిని మంత్రిమండలి నుంచి బర్తరఫ్ చేయటం. అదేవిధంగా ఒక చట్టం ఉంది, మనకంటూ ఒక లా ఉంది, దాని ప్రకారం ఒక ప్రొసీజర్ ఉంటుంది. నిజంగా ఆక్రమణకు గురైతే రాత్రికి రాత్రే విజిలెన్స్ చేస్తామని చెప్పి తక్షణమే భూములు సర్వే చేయాలని చెప్పి మీరు పంపించి అధికారులను ఈరోజు బర్తరఫ్ చేశారు. మరి అదే చిత్తశుద్ధి మీకుంటే కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టుకుంటూ ఆ ఫామ్ హౌస్ మీద దానికి సంబంధించినటువంటి అన్ని పత్రాలు కూడా రేవంత్ రెడ్డి మీడియా పరంగా చూపించిండు, నిరూపిస్తానని కూడా చెప్తుండు. మరి నీ కేటీఆర్ నీ కొడుకు కాబట్టే, మంత్రి మల్లారెడ్డి నీకు పైసలు ఇస్తారు కాబట్టే, ఈరోజు రాజేశ్వరరెడ్డి నీకు 100 కోట్లు ఇచ్చి ఈరోజు ఎమ్మెల్సీ కొనుక్కుండు కాబట్టే. అంటే మీరు అగ్ర కులాలకు ఒక న్యాయం, బీసీలకు ఒక న్యాయమా? ఈ ప్రభుత్వంలో నీ పార్టీలో ఉన్నటువంటి మంత్రిమండలిలో ఉన్నటువంటి మంత్రులు మొత్తం కూడా తెలంగాణ వ్యతిరేకులు. ఒక ముగ్గురు నలుగురు ఉండొచ్చు, మిగతా వాళ్ళు మొత్తం కూడా తెలంగాణను వ్యతిరేకించరు, తెలుగుదేశం పార్టీలో కొనసాగిర్రు, వాళ్ళందరం తీసుకొచ్చుకున్నావు. కనీసం వాళ్ళ జీవితంలో ఏ రోజన్నా జై తెలంగాణ అన్నరా? అనలేదు. అటువంటి వాళ్ళను పక్కన పెట్టుకొని ఉద్యమం కోసం, ఉద్యమకారుల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఈటెల రాజేంద్రపై ఈరోజు మీరు తీసుకున్నటువంటి చర్యలు ఖచ్చితంగా ఈ కుట్రపూరితంగానే జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం, కేసీఆర్ నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా నీకు నీతివంతమైన పరిపాలన చేస్తా అంటే ఫస్ట్ మంత్రి మల్లారెడ్డి మీద కమిటీ